ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకారు వన్ టైం పోవచ్చు, ఏం లేదా యావరేజ్. చాలా బాగుంది, జై రాజమౌళి. ఇంకొకటి ఏంటంటే దీని బడ్జెట్ పరంగా కూడా ఇప్పుడు పెట్టిన దానికి ఎంత వస్తుంది అంటే మాక్సిమం ఇప్పుడు 4000 crores అన్న కరెక్ట్గా కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో 130 crores పీపుల్ ఉన్నారు. 130 crores పీపుల్లా అప్రాక్సిమేట్లీ 30 crores పీపుల్ చూసినా ఒక్కొక్కరు 200 స్పెండ్ చేసినా 6 crores అవుతుంది. 6 crores ఈ పరంగా లెక్క చేస్తే మనము ట్యాక్స్ 30 ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 30% వెళ్ళిపోయినా 4500 crores అయితే కంపల్సరీ కరెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది దీనికి, యూట్యూబ్ రెవెన్యూ, ఇంకొకటి ఓటీటీ రెవెన్యూ, చాలా రెవెన్యూలు వస్తాయి. పక్కా చెప్తున్నా 4000 crores అయితే పక్కా కలెక్ట్ చేస్తుంది. త్రిపుల్ ఆర్ ఎక్సలెంట్ మూవీ. ఇప్పటి వరకు నేను చూసిన మన చరిత్రలో, మన తెలుగు సినిమా చరిత్రలో ఒక ఘనంగా విజయం సాధించిందంటే త్రిపుల్ ఆర్ మూవీ. రాజమౌళి హ్యాండ్స్ ఆఫ్, రాజమౌళి, రాజమౌళి హ్యాండ్స్ ఆఫ్. చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇద్దరు బాగా చేశారు, ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళే ఎక్సలెంట్ గా ఉన్నారు. రాజమౌళికే వస్తుంది, జై రాజమౌళి. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ అంతా లేదు మంచిగా. మొత్తం యాక్టింగ్ జూనియర్ ఇండియా చేశాడు. క్రౌడ్ పుల్లింగ్ కోసం, క్రౌడ్ కి మొత్తం పుల్లింగ్ కోసం అల్లర్లు కూడా వచ్చారు. సెలబ్రిటీ, చాలా సెలబ్రిటీస్ ఉన్నారు లోపల క్రౌడ్ పుల్లింగ్ కోసం. చాలా క్రౌడ్ కూడా వచ్చింది. ఆలయ భట్ కూడా సింపుల్ యాక్టింగ్ ఉంది, స్పెషల్ అప్రైజ్ ఆలయ భట్ది. కానీ మొత్తం మాత్రం మంచిగా ఉంది. 3 ఇయర్స్ సినిమా, కానీ ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం బోరింగ్ గా ఉంది. కానీ ఫస్ట్ మొత్తం, సెకండ్ హాఫ్ మొత్తం బోరింగ్ ఫిలిం. ఓల్డ్ బ్రిటిష్ ఫిలిం ఎట్లా ఉంటుంది, ఓల్డ్ అట్టాలే ఉంది. బ్రిటిష్ ఫిలిమ్స్ ఎట్లా ఉంటుంది, మెట్రో ఎట్లా ఉంటుంది, ఓల్డ్ స్టోరీ, జస్ట్ ఓల్డ్ స్టోరీ. ఫస్ట్ అవుతుంది. బాహుబలి చూసారుగా, రాజమౌళి డైరెక్షన్ ఎలా ఉంది? కలెక్షన్ కింగ్ రాజమౌళి. రికార్డ్స్ బ్రేక్ చేస్తాడా రాజమౌళి? ప్రతిదీ బ్రేక్ చేస్తాడు, ఇది బ్రేక్ చేయడా? హీరోస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా మంచి సినిమా. అంతర్జాతీయ స్థాయికి మన సినిమా ఎందుకు వెళ్ళదు అని చూపించిన సినిమా ఇది. ఐ ప్రౌడ్ ఆఫ్ రాజమౌళి గారు. థ్యాంక్ యూ. ఉగాది కాదు, అన్ని పండుగలు ఒకేసారి వచ్చింది, జాతీయ పండుగ ఇది. చాలా పెద్ద మంచి సినిమా. నిజంగా చాలా ఎమోషన్ ఉంది, ఫ్లాష్ బ్యాక్ లో ఎమోషన్ ఉంది, ఒకళ్ళొకళ్ళు కాపాడుకోవడంలో ఎమోషన్ ఉంది. మిగతా ఇంత స్టోరీ లీక్ అయిపోద్ది. కానీ నేను చెప్పను, రికార్డ్స్ అనేది మాట్లాడద్దు. ఎన్ని వేల కోట్లు వసూలు చేస్తా అనేది మాట్లాడదాం. బాహుబలి ఇవన్నీ, రాజమౌళి ఈజ్ నోన్ ఫర్ బ్రేకింగ్ రికార్డ్స్. ఇట్ విల్ బి బ్రేకింగ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్. అలా ఉంది, ఎక్సలెంట్, ఎక్సలెంట్. ప్రతి షార్ట్ హైలైట్ భయ్యా. ఇంటర్వెల్ ముందు ఎన్టీఆర్ గారితో ఒక సీక్వెన్స్ వస్తుంది, మెంటల్ ఎక్కిచ్చేస్తుంది, మెంటల్. క్లైమాక్స్ ముందు రామ్ చరణ్ సీక్వెన్స్ వస్తుంది, అవుట్ ఆఫ్ ద వరల్డ్, అవుట్ ఆఫ్ ద వరల్డ్, అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ త్రిపుల్ ఆర్. ప్రౌడ్ టు బి తెలుగు, దట్స్ ఇట్. ప్రౌడ్ టు బి తెలుగు.